ఉందా నీకు? నీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా ఇంట్లో నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు. జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మెల్యే చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూత చేశారు. అన్నీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాదగా ఉండు, బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తా మీకు. మేము పేరు చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమం చేసేవాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైనా మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీ కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా ఇళ్ళు. కొంచెమైనా సిగ్గుందా మీకు? మీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా ఇంట్లో నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు. జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మెల్యే చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూత చేశారు. అన్నీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాదగా ఉండు, బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తా మీకు. మేము పేరు చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమం చేసేవాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైనా మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీ కమిట్మెంట్